హలో ఎవ్రీవెన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను గెస్ట్ చేయగలరా ఐటెం పేరు అదేనండి మినపవడలు లేదా గారెలు అయితే ఈవినింగ్ టైమ్ ఏం తిందామా అని ఆలోచిస్తే నాకు మినపవడలు చేద్దామనిపించిందండి చాలా రోజుల తర్వాత మేము యాక్చువల్గా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఏం తీసుకోము ఓన్లీ చపాతి లేదంటే దోశ ఇ దోశ ఇడ్ నైట్ టైం కూడా తినేస్తాము అన్నం తక్కువగా ఉన్నప్పుడు సో దీన్ని ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను పిండి రుబ్బుకున్న తర్వాత ఫ్రీజర్లో కాసేపు పెట్టేసుకున్నానండి ఒక వన్ అవర్ అలా సో చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి ఈ మినపవడలు సో ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి ఇలా బాగా మనము మిక్స్ చేసుకోవాలండి సో సాల్ట్ అండ్ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేశాను డల్లం కూడా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలా చేద్దాం అనుకున్నాను సో ఇలా మనం చేతికి కొంచెం తాడి అంటించుకొని గారెల్లా వేస్తే మనకి హోటల్ స్టైల్లో స్పాంజీగా వస్తాయి అండ్ చేతికి కూడా అతుక్కోకుండా ఫ్రీగా ఆయిల్లో ఆయిల్లో వేయవచ్చు సో హీట్ అయిన ఆయిల్లో మనము ఇలా చేతికి తాడిని అంటించుకుంటూ వేసేయడమే అంతే ఎంత బాగుంటాయో అంటే అసలు నైట్ మేము ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా ఈ వెదర్కి చాలా తినాలనిపించింది సో అందుకే చేశాను సో ఇవి చూడండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసుకోవాలంతే సో నాకు కిచెన్లో ఏదో ఒకటి చేద్దామని అనుకుంటానండి వెదర్ చేంజ్ అయినా లేకపోతే మనం తినాలనిపించిన ఎంత వర్క్ ఉన్నా సరే సో నేను అన్ని ఐటమ్స్ చేయాలనిపిస్తుంది నాకు సో అవి చేసిన తర్వాత నాకైతే ఇంకా ఎవరైనా తిని బాగుందని చెప్తే నేను తిన్నదానికంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా హస్బెండ్ అయితే ఎప్పుడు నేను ఏం చేసినా అన్నీ బాగున్నాయి బాగున్నాయి అనేది చెప్తారు అది నిజంగా చెప్తారో ఊరికే చెప్తారో నాకైతే తెలీదు నేనైతే అన్ని ఐటమ్స్ చేస్తాను ప్రతి ఒక్కటి సో ఇదండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం బయటికి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో అంటే కొన్ని పర్ఫెక్ట్ షేప్ రాలేదనుకోండి కొన్ని అయితే చాలా మంచిగా వచ్చాయి ఎంత బాగున్నాయి ఇవన్నీ మేమేం తినలేదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక ఫైవ్ సిక్స్ ఉండిపోయాయి మా ఐరా తల్లిని చూసి భయపడకండి అప్పుడే లేచింది బుచ్చు పీకేసిన విల్లలాగా ఉంది ఎలా చూస్తుందో చూడండి మేము తింటుండే మా ఆయన నాకు పెట్టాలని పెట్టి మా ఐరాకి పెట్టాడు కానీ తను తింటుందా తినదు మళ్ళీ తర్వాత నాకే పెట్టేశారు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చింది టేస్ట్ మా ఆయనకి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సింపుల్గా ఈ వెదర్కి చాలా బాగుంటుంది కదా మనకి మిర్చి కానివ్వండి పకోడి ఇలా పునుగులు వడ ఇలాంటివి అయితే ఈ వెదర్కి తినాలనిపిస్తుంది సో లోపలైతే చాలా స్పాంజీగా వచ్చాయి ఓన్లీ ఆనియన్స్ అండ్ సాల్ట్ అల్లం మాత్రమే వేశాను సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్